హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పైస్ బాక్స్. దిస్ ఈస్ వినయ్ వర్ధన్. ఫ్రెండ్స్, మనకి అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అంటే రేషియో అండ్ ప్రపోర్షన్ అండ్ పర్సంటేజెస్. ఈ రెండు అర్థమెటిక్కి రెండు పిల్లర్స్ లాంటివి. సో ఈరోజు మనం రేషియో అండ్ ప్రపోర్షన్స్ టాపిక్స్ చూద్దాం. సో మెయిన్లీ మనకి రేషియోస్ అంటే ఏంటంటే ఏదైనా ఒక రెండు వాల్యూస్ని కానీ వాటిని పోల్చి చెప్పడాన్ని, అంటే ఏదైనా ఒక రెండు వాల్యూస్ని అతి తక్కువ నెంబర్తో పోల్చి చెప్పడాన్ని మనం రేషియోస్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే పర్సన్ దగ్గర 20 రూపీస్ ఉన్నాయి అండ్ బి అనే పర్సన్ దగ్గర 30 రూపీస్ ఉన్నాయి. సో వీటికి మనము రేషియోస్ యాడ్ చేస్తే ఇందులో కామన్ టర్మ్ ఏంటిది, 10 3జా అండ్ 10 2జా. సో మనము ఇంతకంటే తక్కువ నెంబర్తో వీటిని పోల్చి చెప్పలేము. సో ఇప్పుడు ఏబిది రేషియో ఎంత అంటే a:b ఈక్వల్స్ టు 2:3 అని చెప్తాము. ఓకేనా? సో ఇలా ఏదైనా సరే ఏదైనా రెండు నెంబర్లని పోల్చి చెప్పడాన్నే మనము రేషియో అని చెప్తాము. సో ఇందులో మనకి రెండు అంటే రెండు అంటే రెండు అనే కాదు, 3 చూసుకోవచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు. సో ఇలా మనకి ఎన్నైనా ఉంటాయి, వాటిని పోల్చడాన్ని మెయిన్లీ ఏంటంటే పోల్చడాన్ని మనం రేషియో అని అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే 3a = 2b అని ఉన్నది. సో ఇదే రేషియో, మామూలుగా ఇక్కడ 20 రూపీస్ ఉన్నాయి, ఇక్కడ 30 రూపీస్ ఉన్నాయి, దీన్ని రేషియో చేస్తే 2:3 వచ్చింది. అంటే ఇక్కడ చూస్తే 3a లు 2b లకి సమానం. సో దీన్ని మనం రేషియోగా కన్వర్ట్ చేస్తే a:b = 2:3 అవుతుంది. సో ఇలా ఉన్నప్పుడు ఏంటిదంటే ఈ b పక్కన ఉన్న దాని రేషియోది ఏంటంటే ఏది, ఏ పక్కన ఉన్న దాని రేషియోని ఏమో bది. సో a:b రాసినప్పుడు 2:3 వస్తుంది మనకి. ఇలా చేస్తాము. అండ్ ఇంకా చాలా రకాలుగా అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, పర్సంటేజెస్లో అడిగింది అనుకోండి, 15% of a = 20% of b అన్నాడు అనుకోండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, పర్సంటేజ్కి క్యాన్సిల్ చేసుకొని అండ్ 5 3జా 5 4జా, సో 3a = 4b వచ్చింది. దెన్ a:b = 4:3. ఓకేనా? సో ఇలా మనం ఏంటంటే అంటే వాడు ఎలాగైనా ఇవ్వచ్చు, ఇలా వాల్యూస్లో ఇవ్వచ్చు, డైరెక్ట్ రేషియో ఇవ్వచ్చు. అండ్ ఇలా మనకి ఎలా అంటే ఇప్పుడు 3a = 2b అని ఇట్లా పోల్చి చెప్పవచ్చు. అండ్ ఇట్లా పర్సంటేజెస్లో ఇవ్వచ్చు. సో మనము ఎలా ఇచ్చినా సరే దాన్ని మనము రేషియోస్లోకి ఇట్లా కన్వర్ట్ చేసుకుంటాం అనమాట. సో రేషియోస్లోకి కన్వర్ట్ చేసుకొని దాన్ని మనం సాల్వ్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ రేషియోస్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ పార్టిషన్స్ ఉంటాయి, అంటే ఏబి అనేది ఇప్పుడు ఎన్ని పార్ట్స్ అంటే ఇక్కడ ఏ అనేది 2 పార్ట్స్, బి అనేది 3 పార్ట్స్. టోటల్ ఎన్ని పార్ట్స్ అయినాయి, 5 పార్ట్స్ అయినాయి. ఓకేనా? ఈ 5 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే ఇక్కడ ఏ వాల్యూ ఎంత యాక్చువల్గా 20, బి వాల్యూ ఎంత యాక్చువల్గా 30. సో ఈ రెండింటి మొత్తం వాల్యూ ఎంత అంటే 50 అనమాట. ఓకేనా? సో ఈ వీళ్ళ దగ్గర రూపీస్ అంటే రూపీస్ ఏదో ఒకటి, 50 అనేది దీని వీళ్ళిద్దరి టోటల్ వాల్యూ. సో మనకి వాడు a:b అనే రేషియో ఇచ్చిండు, a:b = 2:3, అండ్ ఏబిల దగ్గర ఉన్న మొత్తం ఎంత అంటే 50 అని ఇచ్చిండు మనకి. ఇది మనకి ప్రాబ్లంలో ఇచ్చిండు. సో అయితే ఇప్పుడు ఏ వాల్యూ ఎంత, బి వాల్యూ ఎంత, ఆర్ ఏకి బికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత? సో ఇలా మనల్ని ఏదైనా అడగవచ్చు. సో ఈ రేషియో ఏంటిదంటే ఈ రెండింటి మధ్యలో ఉన్న ఏదో ఒక కామన్ టర్మ్ని తీసేసిన తర్వాత వచ్చిందే ఈ రేషియో. సో ఇప్పుడు ఇక్కడ ఈ టోటల్ ఎన్నివి, 5 పార్ట్స్. ఈ 5 పార్ట్స్ = 50 అనమాట. సో 5 పార్ట్స్ = 50 అయితే దెన్ 1 పార్ట్ = 10 అవుతుంది, 10 అవుతుంది. సో 1 పార్ట్ 10 అయితే ఇక్కడ ఏ ఎన్ని అవుతుంది, ఏ ఎన్ని ఉన్నది, 2 పార్ట్స్ అంటే 20. 3 ఎన్ని పార్ట్స్ ఉన్నది, 3 పార్ట్స్ అంటే 30. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 1 పార్ట్ అంటే ఎంత, 10 అనమాట. సో మనకి ఇప్పుడు ముందున్నది ఇదే వాల్యూ కదా, ఇక్కడ ఏ వాల్యూ 20, బి వాల్యూ 30. సో దీంట్లో నుంచి మనల్ని వాడు ఏం చేసిండు, 10 అనేది ఒక కామన్ టర్మ్ తీసేసిండు. ఓకేనా? 10 అనే కామన్ టర్మ్ తీసేసిన తర్వాత ఇక్కడ 2 పార్ట్స్ మిగిలింది, ఇక్కడ 3 పార్ట్స్ మిగిలింది. సో అదే మనకి వాడు మనకి ప్రాబ్లంలో హింట్ ఇచ్చిండు అనమాట. సో ఈ హింట్ని బట్టి మనకి ఏదైనా సరే రేషియోలో ఏదైనా ఒక సింగిల్ పార్ట్, మనకి ఏదో ఒక పార్ట్ తెలిస్తే ఆ రేషియోలో ఏ పార్ట్ అయినా సరే మనం కనుక్కోవచ్చు అనమాట. మనకి ఈ 2 ప్లస్ 3 5 పార్ట్స్ టోటల్ పార్ట్స్ ఇచ్చిండు, లేకపోతే a = 20 ఇచ్చిన 2 పార్ట్స్ = 20 అవుతుంది. దెన్ b ఏమవుతుంది, 3 పార్ట్స్ = 30 అవుతుంది.
లేకపోతే ఏకి బికి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 10 అని ఇచ్చింది అనుకోండి, ఏకి బికి మధ్య డిఫరెన్స్ ఎంత, మనకి ఇక్కడ వన్ పార్ట్ 10 అయితే ఏ ఎంత 2 పార్ట్స్ 20 అవుతుంది, 3 పార్ట్స్ 30 అవుతుంది, వీటి మొత్తం ఎంత అంటే 5 పార్ట్స్ 50 అవుతుంది. సో మనకి ఇలా ఈ రేషియోలో ఏదైనా ఒక పార్టీషన్, ఏదైనా ఒక దాని విలువ కనుక మనకి తెలిసిందంటే ఆ రేషియోలో ఏదైనా విలువ మనం కనుక్కోవచ్చు. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదైతే మామూలుగా మనకి జనరల్గా ఈ రేషియోస్ అనేవి ఇలా ఉంటాయి. అండ్ మనకి సమ్ బేసిక్ క్వశ్చన్స్ అంటే ఎట్లా ఉంటాయి అంటే మనకి రేషియోస్ కాకుండా 2 ఇస్తే ఓకే, ఇలా 2 కాకుండా 3 ఇస్తాడు 4 ఇస్తాడు అలా ఉంటే ఎలానో ఒకసారి చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏఈస్ టు బి ఈక్వల్స్ టు 2:3 అండ్ బిఈస్ టు సి ఈక్వల్స్ టు అండ్ బిఈస్ టు సి ఈక్వల్స్ టు 2:1 ఇలా ఇచ్చాడు అనుకోండి. ఏఈస్ టు బి ఈక్వల్స్ టు 2:3 బిఈస్ టు సి ఈక్వల్స్ టు 2:1 అయితే మనకి ఏఈస్ టు బిఈస్ టు సి ఈక్వల్స్ టు ఎంత అని అడుగుతాడు. ఓకేనా, మనకి ఏఈస్ టు బి ఇచ్చిండు అండ్ బిఈస్ టు సి ఇచ్చిండు. సో ఇది ఇచ్చి మనకి ఏఈస్ టు బిఈస్ టు సి ఎంత అని అడుగుతాడు అనమాట. సో మనకి మనకి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చి వాటి సింగిల్ రేషియో కనుక్కోవాలంటే మనకి చాలా ప్రొసీజర్స్ ఉంటాయి. సో మీకు ఇప్పుడు ఒక 2-3 ప్రొసీజర్స్ చెప్తాను. సో మీకు అందులో ఏది ఈజీగా అనిపిస్తే దాన్ని ఫాలో అవ్వండి. ఫస్ట్ వన్ ఏంటిదంటే 2:3 ఉంది అండ్ 2:1 ఉంది అండ్ ఇక్కడ మనకి బి ఉన్నది, ఇక్కడ మనకి ఏమున్నది బి ఉన్నది కామన్ టర్మ్. ఇక్కడ ఈ రేషియోలో బి ఎంత అంటే 3 పార్ట్స్, ఈ రేషియోలో బి ఎంత అంటే 2 పార్ట్స్. ఎందుకు ఇక్కడ 3 పార్ట్స్ అయింది ఇక్కడ 2 పార్ట్స్ అయిందంటే ఈ రేషియోలో కామన్ టర్మ్ డిఫరెంట్ అండ్ ఈ రేషియోలో కామన్ టర్మ్ డిఫరెంట్. సో అందుకోసం ఇక్కడేమో బి అనేది 3 పార్ట్స్ అయింది, ఇక్కడేమో బి అనేది 2 పార్ట్స్ అయింది. సో బట్ ఇక్కడ ఈ 3 పార్ట్స్ వాల్యూ ఎంత అయితే ఉంటుందో ఇక్కడ 2 పార్ట్స్ వాల్యూ కూడా అంతే సమానం. సో ఈ రెండింటిని కనుక మనం ఎల్సిఎం పెట్టి సేమ్ చేసుకున్నాం అనుకోండి వీటన్నిటి రేషియో వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2కి 3కి మనకి ఎల్సిఎం ఎంత వస్తుంది, 6 వస్తుంది. సో ఇక్కడ మనం ఇంటూ 3, ఇక్కడ ఇంటూ 3 చేస్తే దీనికి కూడా ఇంటూ 3 చేయాలి. రేషియోలో 1 సైడ్ నువ్వు ప్లస్ చేసినా ఇంటూ చేసినా అండ్ మళ్ళీ ఏది డివైడ్ చేసినా సరే అవతల వైపు కూడా సేమ్ అదే దాంతో మనం చేయాలన్నమాట సేమ్ టర్మ్ తోటి. సో మనం ఇక్కడ ఏంది ఇంటూ 2 చేస్తాం, ఇక్కడ ఇంటూ 2 చేస్తాం. ఇప్పుడు ఏంటిది ఏఈస్ టు బిఈస్ టు సి ఈక్వల్స్ టు ఇక్కడ ఇది 4, ఇది 6, ఇది 6, ఇది 3. సో ఏఈస్ టు బిఈస్ టు సి ఈక్వల్స్ టు 4:6:3 ఇది దీని రేషియో అనమాట. ఇది ఒక ప్రొసీజర్. ఇంకోటి ఏంటిదంటే ఏఈస్ టు బి ఈక్వల్స్ టు 2:3 అండ్ బిఈస్ టు సి ఈక్వల్స్ టు 3:2:1 ఇది. సో ఇప్పుడు ఇంకో ప్రొసీజర్ ఏంటంటే ఏఈస్ టు బిఈస్ టు సి ఈక్వల్స్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే ఈ లైన్ ఉంది కదా ఫస్ట్ టర్మ్స్ని ఈ రెండింటిని ఇంటూ చేయండి 2:2:4 అండ్ నెక్స్ట్ బి వాల్యూ కోసం ఏంటంటే ఇందాక ఇప్పుడు ఈ టర్మ్ని ఇంటూ చేసినాం కదా సో ఇప్పుడు మనం దీన్ని తీసేయాలి, దీన్ని తీసేసి ఈ రెండింటిని ఇంటూ చేయాలన్నమాట. అంటే ఒక టర్మ్ అనేది కిందికి దిగుతుంది అనమాట. సో 2:3:6 అండ్ ఆ తర్వాత సి వాల్యూ కోసం ఏమో ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి 3:1:3. సో మనకి ఏఈస్ టు బిఈస్ టు సి ఈక్వల్స్ ఎంత వచ్చింది 4:6:3 ఇక్కడ కూడా 4:6:3 ఓకేనా అదే వాల్యూ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంకో ప్రొసీజర్ ఏంటంటే మనకి ఏం కావాలి ఏఈస్ టు బిఈస్ టు సి ఈ వాల్యూస్ కావాలి. ఏఈస్ టు బి ఎంత ఇచ్చిండు 2:3 సో 2:3 అండ్ బిఈస్ టు సి ఎంత ఇచ్చిండు 2:1. సో మనకి ఇక్కడ ఒక ఖాళీ ప్లేస్ ఉంది, ఇక్కడ ఒక ఖాళీ ప్లేస్ ఉంది. సో ఈ ఖాళీ ప్లేసెస్ని ఎలా ఫిల్ చేయాలి అంటే ఈ ఖాళీ ప్లేస్ ముందు ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్తోటే మనము ఆ ఖాళీ ప్లేస్ని మనం ఫిల్ చేయాలి. సో ఇక్కడ 3 ఉంది కాబట్టి 3తో ఫిల్ చేసినాం, ఇక్కడ ఏమున్నది దీనికి ముందు 2 ఉన్నది సో దీన్ని 2తో ఫిల్ చేస్తాం. ఇప్పుడు 2:2:4 3:2:6 3:1:3 సో ఏఈస్ టు బిఈస్ టు సి ఈక్వల్స్ టు 4:6:3 సో మనం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో మనము వాటిని సాల్వ్ చేయవచ్చు అనమాట. సో మనకి ఎగ్జామ్ హాల్లో ఏది ఈజీగా అనిపిస్తే దాన్ని ఫాలో అవ్వండి. ఏంటిదంటే ఇందులో బెటర్ వన్ ఏంటిదంటే 2 ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు ఏఈస్ టు బి ఇచ్చి బిఈస్ టు సి ఇచ్చి ఏఈస్ టు బిఈస్ టు సి కనుక్కోమంటే ఈ ప్రొసీజర్స్ ఓకే, ఇదైనా ఓకే ఇదైనా ఓకే, ఇవి ఈజీగా ఉంటాయి యాక్చువల్గా. లేదు అలా కాకుండా
ఏఈస్ టు బి, బిఈస్ టు సి, సిఈస్ టు డి, డిఈస్ టు ఈ, ఇలా ఇచ్చి ఏఈస్ టు బిఈస్ టు సిఈస్ టు డిఈస్ టు ఈ ఇలా కనుక్కోమన్నాడు అనుకోండి. అలా అన్నప్పుడు ఇవి ఏంటిదంటే కొంచెం కాంప్లికేటెడ్ అవుతాయి, ఇందులో రాదు, ఇందులో రాదు. సో ఈ రెండింటినే యూజ్ చేయాలి. సో ఇదేంటిదంటే మల్టిప్లికేషన్ అనేది ఈక్వల్ చాలా హెవీ అవుతుంది. సో ఇది కూడా మనకి కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది కాబట్టి, అంటే ఇట్లా టూ టర్మ్స్ కాకుండా ఏస్ టు బి, బీస్ టు సి, ఇట్లా టూ కాకుండా, టూ రేషియోస్ కాకుండా మోర్ దాన్ టూ ఇచ్చినప్పుడు బెటర్ ఈ ప్రాసెస్లో మనం చేసుకోవడం బెటర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను, ఏస్ టు బి ఈక్వల్స్ టు త్రీ ఈస్ టు వన్, బీస్ టు సి ఈక్వల్స్ టు ఫోర్ ఈస్ టు ఫోర్ ఈస్ టు త్రీ, అండ్ సిఈస్ టు డి ఈక్వల్స్ టు ఫైవ్ ఈస్ టు టూ. సో దెన్ ఫైండ్ ది ఏఈస్ టు బిఈస్ టు సిఈస్ టు డి అనేది మనల్ని ఫైండ్ చేయమన్నాడు అనుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తాము, ఏఈస్ టు బిఈస్ టు సిఈస్ టు డి ఇది. సో ఏఈస్ టు బి ఎంత, త్రీ ఈస్ టు వన్, దెన్ బిఈస్ టు సి ఎంత, ఫోర్ ఈస్ టు త్రీ, అండ్ సిఈస్ టు డి ఎంత, ఫైవ్ ఈస్ టు టూ. సో ఇదనమాట. సో ఇందులో మనకి ఏఈస్ టు మనకి అంటే మనకి ఇక్కడ ఒక ఖాళీ ప్లేస్, ఇక్కడ త్రీ ఖాళీ ప్లేసెస్ ఉన్నాయి. సో ఈ ఖాళీ ప్లేసెస్ని ఏం చెప్పినా దాని ముందు నెంబర్ ఏదైతే ఉంటుందో దాంతో ఫిల్ చేయాలి. సో ఇక్కడ ఈ ప్లేసెస్ ముందు ఏమున్నది, వన్ ఉన్నది. సో ఈ రెండింటిని వన్ తోటి ఫిల్ చేస్తాము. ఇక్కడ ఖాళీ ప్లేస్కి ముందు ఏమున్నది, ఫోర్ ఉన్నది. దీనికి ముందు ఏమున్నది, త్రీ ఉన్నది. దీనికి ఫైవ్ ఉన్నది. సో ఇలా వేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఇందులో ఏమైనా కామన్ టర్మ్స్ పోతాయేమో చూసుకోండి, ఏమైనా కామన్ టర్మ్స్ పోతాయా. సో ఈ రోలో మొత్తం ఫోర్ ఫోర్ టూ టూ పోతుంది, కానీ ఈ రోలో టూతో క్యాన్సిల్ అవుతుందా, క్యాన్సిల్ అయ్యే ఏం లేవు. అండ్ త్రీతోనే ఏమన్నా మల్టిప్లై అవుతాయా, లేదండి. ఫైవ్తోనే ఏమన్నా వీటిలో మళ్ళీ ఈ మూడిట్లో అయితే కానీ వన్లో కాదు. సో అన్ని నాలుగు రోజులలో ఏదైనా కామన్గా పోయేది ఉంటే కామన్ టర్మ్ తీసుకోండి, లేకపోతే ఇంకా వీటిని మనం మల్టిప్లై చేసుకోవాలన్నమాట. సో ఫోర్ త్రీజా ట్వెల్వ్, ట్వెల్వ్ ఫైవ్జా సిక్స్టీ, అండ్ ఫోర్ ఫైవ్జా ట్వంటీ, త్రీ వన్జా త్రీ, త్రీ ఫైవ్జా ఫిఫ్టీన్, త్రీ వన్జా త్రీ, త్రీ టూజా సిక్స్. సో ఇప్పుడు ఏఈస్ టు బిఈస్ టు సిఈస్ టు డి ఎంత అంటే సిక్స్ ఈస్ టు సిక్స్టీ ఈస్ టు ట్వంటీ ఈస్ టు ఫిఫ్టీన్ ఈస్ టు సిక్స్. సో ఇదన్నమాట. సో ఇదే ప్రాసెస్ అంటే ఏఈస్ టు బిఈస్ టు సి ఇదే ప్రాసెస్ దీంట్లో చేయాలి అనుకుంటే, సో ఇందులో ఏంటిదంటే బెనిఫిట్ అనేది ఏమన్నా కామన్ టర్మ్స్ ఏమైనా పోయాయి ఉంటే ముందు ఇక్కడ క్యాన్సిల్ చేసుకుంటాము, క్యాన్సిల్ చేసుకున్న తర్వాతనే మనం ఇక్కడ రేషియో ఇస్తాము. సో ఇందులో క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఏం లేవు కాబట్టి డైరెక్ట్ వేసినాం. ఇన్ కేస్ ఇందులో ఏమన్నా క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఉంటే మనం ఇక్కడ క్యాన్సిల్ చేసేసుకుంటాం. సో ఇక్కడ క్యాన్సిల్ చేసేసుకున్న తర్వాత మల్టిప్లై చేసేస్తాం కాబట్టి మనకి ఇక్కడ మల్టిప్లికేషన్ అనేది కొంచెం ఈజీ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అంటే ఇదే ప్రాబ్లమ్ని మనం ఈ ప్రొసీజర్లో చేస్తే, అంటే ఇప్పుడు మోర్ దాన్ టూ ఉన్నాయి కదా, సో ఈ ప్రొసీజర్లో చేస్తే ఏంటంటే ఏఈస్ టు బి ఈక్వల్స్ టు త్రీ ఈస్ టు వన్, అండ్ బిఈస్ టు సి ఈక్వల్స్ టు ఫోర్ ఈస్ టు త్రీ, అండ్ సిఈస్ టు డి ఈక్వల్స్ టు ఫైవ్ ఈస్ టు టూ. సో ఇదన్నమాట. సో మనకి ఇక్కడ త్రీ టర్మ్స్ని మన త్రీ రేషియోస్ ఉన్నాయి. సో త్రీ రేషియోస్ ఉన్నాయి కాబట్టి మనకేం కావాలి, ఏఈస్ టు బిఈస్ టు సిఈస్ టు డి ఈ రేషియో కావాలి. సో ఫస్ట్ ఏ వాల్యూ కావాలి అంటే ఫస్ట్ ఈ మూడు టర్మ్స్ని మల్టిప్లై చేయాలి. ఫోర్ త్రీజా ట్వెల్వ్, ట్వెల్వ్ ఫైవ్జా సిక్స్టీ, అండ్ తర్వాత బి వాల్యూ కావాలంటే ఈ టూ వాల్యూస్ అండ్ ఇదో ఈ వన్ వాల్యూ. సో వన్ టర్మ్ అనేది ఒక్కొక్క నెంబర్ అనేది కిందికి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఇందులో మూడు టర్మ్స్ చేసాము కాబట్టి మనం మూడింటిని మల్టిప్లై చేస్తాము. సో ఇప్పుడు ఫస్ట్ దానికి ఏకి వచ్చేసింది, ఇప్పుడు బీది కావాలంటే ఈ త్రీని మనం మల్టిప్లై చేయము, ఫోర్ ఫైవ్ వన్ చేస్తాం. ఫోర్ ఫైవ్సా ట్వంటీ, ట్వంటీ వన్సా అండ్ ట్వంటీ, అండ్ ఆ తర్వాత సి వాల్యూ రావాలంటే ఇప్పుడు ఫోర్ని కూడా తీసేస్తాం, ఫైవ్ వన్ అండ్ త్రీని యాడ్ చేస్తాం అన్నమాట. సో ఫైవ్ వన్సా ఫైవ్, ఫైవ్ త్రీజా ఫిఫ్టీన్, సో ఫిఫ్టీన్. అండ్ ఇప్పుడు మనకి డి వాల్యూ రావాలంటే ఈ లాస్ట్ రోని మల్టిప్లై చేస్తాం, త్రీ టూజా సిక్స్. సో ఏ ఇస్టు బి ఇస్టు సి ఇస్టు డి ఈక్వల్స్ టు సిక్స్టీ ఇస్టు ట్వంటీ ఇస్టు ఫిఫ్టీన్ ఇస్టు సిక్స్. సో ఇదన్నమాట ఆన్సర్. సో మన వాడు మనకి ఎన్ని ఇట్లా ఎన్ని రేషియోస్ ఇచ్చినా సరే, సో ఇలా ఏంటంటే ఇలా ఉన్న ఈ ప్రొసీజర్లో చేసినప్పుడు మనకి ఏదైనా కామన్ టర్మ్స్ పోయేవి ఉంటే, ఇన్ కేస్ కామన్ టర్మ్స్ పోయేవి ఉంటే ఇక్కడ మనకి క్యాన్సిల్ అయిపోతాయి.
సో క్యాన్సిల్ అయిపోయినప్పుడు మనము కొంచెం ఈజీగా చేసేయచ్చు అనమాట. అంటే మల్టిప్లికేషన్ ఇంక ఇక్కడ క్యాన్సిల్ అవ్వలేదు కాబట్టి, అంటే కామన్ టర్మ్ ఏం లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేసింది. అదేదన్నా క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఉంటే ఇది కొంచెం ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకా మనల్ని ఎలా అడుగుతాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ టు బి ఈక్వల్స్ టు 2:3 అండ్ బీస్ టు సి ఈక్వల్స్ టు సమ్ 4:1 అండ్ ఏజ్ టు సి ఈక్వల్స్ టు ఎంత అని అడుగుతాడు. ఓకేనా? సో ఏజ్ టు సి ఈక్వల్స్ ఎంత కావాలంటే ఫస్ట్ మనం ఏజ్ టు బీస్ టు సి కనుక్కొని ఆ తర్వాత అందులో నుంచి ఏ టర్మ్ సి టర్మ్ తీసి ఏజ్ టు సి అట్లా రాయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అలా చూద్దాం. సో ఏజ్ టు బి ఈక్వల్స్ టు 2:3 అండ్ బీస్ టు సి ఈక్వల్స్ టు 4:1. సో 4 2 8, 4 3 12, 3 1 3. సో ఏజ్ టు బీస్ టు సి ఈక్వల్స్ టు 8:12:3. మనల్ని ఏమడిగిండు, ఏజ్ టు సి ఎంత అని అడిగిండు. ఏజ్ టు సి ఈక్వల్స్ టు ఎంత అని అడిగిండు. సో ఏజ్ టు సి ఏం రాస్తాము, ఏజ్ టు సి ఈక్వల్స్ టు ఏది ఎంత మనకి ఇక్కడ వాల్యూ 8:2 అండ్ బి సి వాల్యూ ఎంత 3. సో ఏజ్ టు సి ఈక్వల్స్ టు 8:3 అని రాస్తాము. ఓకేనా? సో ఇలా కాకుండా మనల్ని ఏమడిగిండంటే ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్ అడిగిండు మనకి. సో ఇలా బీస్ టు సి అడిగితే బీస్ టు సి అడిగిన అండ్ ఏజ్ టు బి ఆల్రెడీ ఇచ్చిండు. సో బీస్ టు సి కూడా మనకు ఆల్రెడీ ఇచ్చిండు. ఇంకా మనకి ఏంటిది అడిగేది ఉన్నది, ఏజ్ టు సి. ఇది ఒక్కటే మనకు వాడికి పాసిబుల్ అవుతుంది అడగడానికి. సో ఇలా ఉన్నప్పుడు మనకి ఈ ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్కి రేషియో అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఇదంతా చేసి మళ్ళీ ఇందులో నుంచి దీన్ని తీసేదానికంటే మనం ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ చేసినప్పుడు వీటి నుంచే మనకి డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. సో ఎలా అంటే ఏజ్ టు బి ఈక్వల్స్ టు 2:3 ఉంది అండ్ బీస్ టు సి ఈక్వల్స్ టు 4:1 ఉంది. సో ఇందులో ఏమన్నా అంటే ఈ లైన్లో రోలో ఏదైనా కామన్ టర్మ్స్ ఉంటే కామన్ టర్మ్ కట్ చేసుకోండి. ఇన్ కేస్ కామన్ టర్మ్స్ ఏం లేకపోతే అప్పుడు ఈజీగా 2 × 4 8 అండ్ 3 × 1 3. సో ఏజ్ టు సి వాల్యూ ఎంత అంటే ఇట్లా 8:3 అనేది డైరెక్ట్ రాసేస్తాం అనమాట. సో ఫస్ట్ ఏజ్ టు బీస్ టు సి రాసిన తర్వాత మళ్ళీ అందులో నుంచి ఏజ్ టు సి రాయకుండా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ టర్మ్కి లాస్ట్ టర్మ్కి మధ్య రేషియో అడిగితే మనకి ఎందులో అయిన ప్రాబ్లమ్స్లో కూడా మనకి చాలా ప్రాబ్లమ్స్లో యూజ్ అవుతుంది. సో ఫస్ట్ టర్మ్కి లాస్ట్ టర్మ్కి మధ్య వాల్యూ కావాలి అంటే డైరెక్ట్గా ఈ రోలో ఉన్న మొత్తంని ఈ రోలో ఉన్న మొత్తంని డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసేస్తాము. సో ఇక్కడ మనకి జరిగేది కూడా అంతే కదా. సో మనకి ఏ వాల్యూ రావాలంటే ఏం చేస్తాం, ఈ రెండు ఈ రో మొత్తాన్ని మల్టిప్లై చేస్తాం అండ్ లాస్ట్ వాల్యూ రావాలంటే ఈ రో మొత్తాన్ని మల్టిప్లై చేస్తాము. మధ్యలో వాల్యూస్ రావాలంటే మధ్యలో వీటిని యాడ్ చేసుకుంటూ లెస్ చేసుకుంటూ వాటిని ఆ వాల్యూస్ని చెప్తూ ఉంటాం. సో అట్లా మనకి ఏజ్ టు సి రావాలంటే డైరెక్ట్గా మనం ఈ వాల్యూస్ని ఈ వాల్యూస్ని మల్టిప్లై చేసి ఇక్కడ వేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సో 2 టర్మ్స్ 2 రేషియోస్ ఉన్నాయి కాబట్టి ఓకే. సో 2 కంటే మోర్ దాన్ 2 ఇస్తే ఎలా అంటే, సో మోర్ దాన్ 2 ఇచ్చినా సరే సేమ్ ప్రాసెస్ అనమాట. ఏజ్ టు బి ఈక్వల్స్ టు 1:2 అండ్ బీస్ టు సి ఈక్వల్స్ టు 3:2 అండ్ సిస్ టు డి ఈక్వల్స్ టు 2:1. సో ఇదన్నమాట వాడు మనకి ఇచ్చింది. సో ఇప్పుడు మనకి ఏజ్ టు డి ఎంత అని అడిగిండు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ టు డి ఎంత, క్వశ్చన్ ఏంటంటే అయినా ఏజ్ టు డి వాల్యూ ఎంత అని అడిగిండు. మనం ఏజ్ టు బి ఈక్వల్స్ టు 1:2 అండ్ బీస్ టు సి ఈక్వల్స్ టు 3:2 అండ్ సిస్ టు డి ఈక్వల్స్ టు 2:1. సో ఇది మనకి మనకు వచ్చిన రేషియోస్ అనమాట. సో మనం జనరల్ ప్రాసెసర్లో చేయాలి అంటే ఫస్ట్ ఏఈస్ టు బీఈస్ టు సిఈస్ టు డి వాల్యూస్ కనుక్కొని అందులో నుంచి అండ్ ఏఈస్ టు డి ఈ రెండు వాల్యూస్ని మనము మల్టిప్లై చేస్తాము. ఇలా కాకుండా డైరెక్ట్గా మనం ఇందాక చెప్పినాం. సో ఈ రో మొత్తాన్ని మల్టిప్లై చేస్తే మనకి ఏ వాల్యూ వస్తుంది అండ్ ఈ రో మొత్తాన్ని మల్టిప్లై చేస్తే మనకి డి వాల్యూ వస్తుంది. అంటే ఫస్ట్ వాల్యూకి ఏమో ఈ రో మొత్తాన్ని మల్టిప్లై చేస్తాము, లాస్ట్ వాల్యూకి ఏమో ఈ రో మొత్తాన్ని మల్టిప్లై చేస్తాము. సో మనకి ఈ ప్రాసెస్లో ఏమైనా కామన్ టర్మ్ ఉంటే కామన్ టర్మ్స్ చేసుకుంటాం. సో ఇక్కడ కామన్ టర్మ్ ఏమున్నది అంటే 2 ఉన్నది. సో ఈ 2కి క్యాన్సిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏఈస్ టు డి రాయాలి అంటే ఏఈస్ టు డి ఈక్వల్స్ టు 3:1:3:2:1:2. సో ఏఈస్ టు డి వాల్యూ ఎంత అంటే 3:2.
సో ఇప్పుడు మనం జనరల్ ప్రొసీజర్లో చేసి చూద్దాము ఒకసారి. సో ఏ ఈస్ టు బి ఈక్వల్స్ టు 1:2. మన మెథడ్లో అంటే మనం మోర్ దాన్ 2 ఇస్తే చెప్పా కదా. సో ఏ ఈస్ టు బి ఈస్ టు సి ఈస్ టు డి. సో ఏ ఈస్ టు బి ఎంత వచ్చింది మనకి 1:2, అండ్ ఆ తర్వాత బి ఈస్ టు సి ఎంత ఇచ్చిండు 3:2, అండ్ సి ఈస్ టు డి ఎంత ఇచ్చిండు 2:1. ఇది అనమాట. సో ఖాళీ ప్లేసెస్ని వాటి ముందు ఏదైతే ఉంటుందో దాంతో ఫిల్ చేస్తాము. 2 ఇక్కడ 2 అండ్ ఇక్కడ 2. సో మనకి ఇప్పుడు ఇందులో కూడా మనకి ఏం చెప్పినా ఏదైనా కామన్ టర్మ్ ఏదైనా ఉంటే దాన్ని ముందే క్యాన్సిల్ చేసుకుంటాం. సో వీటన్నిటిలో అంటే ప్రతి రోలో కామన్గా ఏమున్నది 2 ఉన్నది. సో 2 2 2 2 క్యాన్సిల్ అయిపోయింది. అండ్ ఇప్పుడు 3:2, 2 3 6, 2 2 4, అండ్ 2 1 2. సో ఏ ఇస్టు బి ఇస్టు సి ఇస్టు డి ఎంత వచ్చింది అంటే 3:6:4:2 వచ్చింది. కానీ మనకి వాడు ఏంది అడిగింది, ఏ ఇస్టు డి అడిగిండు. సో ఏ ఇస్టు డి ఎంత వాల్యూ అంటే ఏ వాల్యూనేమో 3 వచ్చింది, డి వాల్యూనేమో 2 వచ్చింది. సో ఏ ఇస్టు డి ఎంత అంటే 3:2 వచ్చింది. ఇక్కడ కూడా మనకు అదే సేమ్ వాల్యూ కదా వచ్చింది. బట్ మనకి ఇక్కడ ఈ స్టెప్లు వేసి వీటిని కనుక్కోవడానికి 1 సెకండ్ అయినా మనకి వేస్ట్ అవుతుంది. సో మనకి ఎగ్జామ్ హాల్లో ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మనము ఎంత తక్కువ టైంలో కనుక చేస్తామో మనకి జాబ్ వచ్చే ఛాన్సెస్ అంత ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనము ఏది మీకు ఈజీగా వస్తుందో ఆ మెథడ్నే మనం చూస్ చేసుకోవాలి. సో మనకు కనుక ఏజ్ టు డి అనే వాల్యూ అడిగితే డైరెక్ట్గా ఇలా రాసేస్తాం తప్ప ఇదంతా కనుక్కొని దాని నుంచి మళ్ళీ ఏజ్ టు డి అనేది కనుక్కోవాలి. అండ్ మనకి ఇప్పుడు రేషియోస్ చూసాము. సో ఇప్పుడు మనకి ఈ రేషియోస్లో ఇన్వర్స్ వస్తుంది అనమాట. సో యూనివర్సల్ ప్రపోర్షనల్ ఉంటాయి కదా, సో విలోమం అంటాము తెలుగులో అయితే. సో అది ఎలా అంటే, సో ఏ ఇస్ టు బికి యూనివర్సల్ అంటే యూనివర్సల్ ప్రపోర్షనల్ ఇన్వర్స్ ఏమవుతుంది అంటే విలోమం ఏమవుతుంది అంటే బి ఇస్ టు ఏ అవుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 5:6 విలోమం ఏమవుతుంది అంటే 6:5 అవుతుంది. ఓకేనా? సో అంటే ఏంటంటే, అండ్ మీకు ఒక టర్మ్ అయితే అర్థం కాదు. సో ఏ ఇస్ టు బి ఇస్ టు సి ఉన్నది. సో దీనికి విలోమం ఏమవుతుంది అంటే బీసీ బి ఇంటూ సి ఇస్ టు ఏ ఇంటూ సి ఇస్ టు ఏ ఇంటూ బి అవుతుంది అనమాట. సో మనకి ఇన్వర్స్ అన్నప్పుడు ఏం చేస్తామంటే ఆ టర్మ్ కాకుండా నీకు ఇప్పుడు ఏది కావాలనుకో ఏ టర్మ్ వదిలేసి మిగిలిన వాటిని ఇంటూ చేయాలి. ఓకేనా? సో బి అడిగిండు అనుకో, బి వదిలేసినాము, బి వదిలేస్తే ఏమున్నా ఏ ఇంటూ సి. మనకి సి వాల్యూ కావాలి, సిని వదిలేసి అంటే సిని మనం క్లోజ్ చేసి మిగిలిన వాల్యూస్ని ఇంటూ చేస్తాము. సో సి వాల్యూ కావాలంటే సి క్లోజ్ చేస్తే ఇంకేముంది, ఏ బి ఉన్నది. సో ఏ ఇంటూ బి అనేస్తాము. సో మామూలుగా దీనికి వాల్యూస్ తీసుకున్నాం అనుకో, ఇప్పుడు 2:3:1 ఉన్నది, దీనికి ఇప్పుడు ఇన్వర్స్లో కావాలి. సో మనకి ఈ రేషియోస్ ఎక్కడ యూజ్ అవుతాయి అంటే టైమ్ అండ్ డిస్టెన్స్లో కొన్ని ప్రాబ్లమ్స్లలో ఈ ఇన్వర్స్ అనేది మనకి చాలా యూజ్ అవుతుంది. సో ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో ఇప్పుడు మనకి 2:3:1 ఉన్నది, దీనికి ఇన్వర్స్ ఏమవుతుంది అంటే మనకి ఫస్ట్ ఇక్కడ ఏ వాల్యూ 2 దగ్గర ఉన్న వాల్యూ కావాలి. 2 దగ్గర ఉన్న వాల్యూ కావాలంటే 2ని క్లోజ్ చేస్తాము. సో 3:1 3:2, అండ్ మనకి బి వాల్యూ కావాలి, బీని క్లోజ్ చేస్తాము, 2:1 2:2, అండ్ మనకి సి వాల్యూ కావాలి, సి వాల్యూని క్లోజ్ చేస్తాం. సో 2:3 6. సో 2:3:1 ఇన్వర్స్ ఏమవుతుంది అంటే 3:2:6 అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇలా మీకు ఏజ్ టు బీస్ టు సి అనే కాదు, సో ఎన్ని వాల్యూస్ ఇచ్చినా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ టు బీస్ టు సి ఇస్ టు డి ఇచ్చినా సరే, సో ఏ వాల్యూ కావాలి అంటే ఏ వాల్యూని క్లోజ్ చేస్తే బిసిడి ఉన్నది. సో బి ఇంటూ సి ఇంటూ డి ఇస్ టు, అండ్ మనకు బి వాల్యూ కావాలంటే ఏసిడి, బిని క్లోజ్ చేస్తాం, ఇంకేమున్నాయి, ఏసిడి ఉన్నాయి. సో ఏ ఇంటూ సి ఇంటూ డి, అండ్ ఆ తర్వాత సి వాల్యూ కావాలంటే సిని క్లోజ్ చేస్తాం, ఏబిడి, అండ్ మన తర్వాత డి వాల్యూ కావాలంటే ఏబిసి. సో ఇలా మనము ఇన్వర్స్ ఉన్నప్పుడు ఇలా మనము చేస్తాం అనమాట. సో 2 ఉంటేనేమో వాటికి ఆపోజిట్ ఏ ఇస్ టు బికి ఇన్వర్స్ బి ఇస్ టు ఏ అవుతుంది. సో 3 కానీ అంతకంటే ఎక్కువ కానీ ఇట్లా ఉన్నప్పుడు నీకు ఏ వాల్యూ అయితే కావాలో దాన్ని క్లోజ్ చేస్తే మిగిలిన వాల్యూస్ని ఇంటూ చేస్తే దాని వాల్యూ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏ ఇస్ టు బి ఇస్ టు సి అంటే ఏ వాల్యూ కావాలంటే ఏని క్లోజ్ చేస్తాం, బిసి వచ్చింది. సో బీసీ, బి వాల్యూ కావాలంటే బిని క్లోజ్ చేస్తాం, ఏ ఇంటూ సి, సి వాల్యూ కావాలంటే సిని క్లోజ్ చేస్తాం, ఏ ఇంటూ బి. సో ఇలా అదే మనకి వాల్యూస్లో అయితే ఇలా అనమాట, 2:3:1 ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్ ఆ వాల్యూస్. సో ఇప్పుడు దీనికి ఇన్వర్స్ ప్రపోర్షనల్ మనకి కావాలి అంటే, సో 2 అంటే మనకి ఇక్కడ ఏ వాల్యూ కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఏ ఇస్ టు బి ఇస్ టు సి ఈక్వల్స్ టు 2:3:1 వచ్చింది.
సో దీనికి ఇన్వర్సల్ ప్రపోర్షనల్ అంటే వాల్యూస్ ఎంతో కావాలి అంటే, సో మనకి ఏ వాల్యూ కావాలి అంటే ఇక్కడ ఏకి ఉన్న వాల్యూని క్లోజ్ చేస్తాం, టూని క్లోజ్ చేస్తాం. సో త్రీ ఉన్నది, వన్ ఉన్నది, త్రీ ఇంటూ వన్ త్రీ. ఇంకా తర్వాత బీ దగ్గర వాల్యూ కావాలి అంటే బీని క్లోజ్ చేస్తాము, టూ ఇంటూ వన్ టూ. ఇంకా తర్వాత సి దగ్గర ఉన్న వాల్యూ కావాలంటే సిని క్లోజ్ చేస్తాం, టూ ఇంటూ త్రీ సిక్స్. సో ఏ ఇస్ టు బి ఇస్ టు సి, టూ ఇస్ టు త్రీ ఇస్ టు వన్కి ఇన్వర్సల్ ప్రపోర్షనల్ ఏమవుతుంది అంటే త్రీ ఇస్ టు టూ ఇస్ టు సిక్స్ అవుతుంది అనమాట. సో ఇలా మనకి ఇన్వర్స్లో ఇలా మనం క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఇప్పటి వరకు అయితే మనము మామూలుగా రేషియోస్ అండ్ బేసిక్స్ చూసాము, అండ్ వాటికి ఇన్వర్సల్ ప్రపోర్షనల్ చూసాము. అండ్ నెక్స్ట్ వీడియోలో మనము కొన్ని రేషియో అండ్ రేషియోస్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ అండ్ బేసిక్ ప్రాబ్లమ్స్ అవి చూద్దాం. ప్లీజ్ కమెంట్ బిలో ఇఫ్ యూ వాంట్ అస్ టు మేక్ అ వీడియో రిగార్డింగ్ ఎనీ టాపిక్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ ఫాలో అస్ ఆన్ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్.